నాకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఆ గంగమ్మ తల్లి దయవల్ల ఇలాంటి ఒక ప్రశాంత వాతావరణంలో వారి కృప వల్ల మనమందరం కూడా ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులతోటి సుఖ సంతోషాలతో ఉండాలని చెరువు ఎప్పుడు కూడా ఈ నీటితోటి కలకలలాడుతూ పాడి పంటలకు ఇటు మత్స్య సంపద అంతా కూడా చాలా గొప్పగా వెళ్ళి మన మత్స్య కార్మికులకు ముఖ్యంగా మన గంగపుట్టులకు కూడా ఎవరైతే ఆధారపడుతున్నారో వారందరికీ కూడా లాభదాయకంగా ఉండాలని ఈ నీళ్ళతో పాడి పంటలు పండి ఇటు తాగడానికి అటు వ్యవసాయం కూడా ఆ గంగమ్మ తల్లి దగ్గర ఎప్పటి కూడా ఉండాలని చెప్పి ఆ గంగమ్మ తల్లి నేను కూడా ప్రార్థిస్తూ నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో పెద్దసారి చెప్పినట్టు సీఎం గారు చెప్పినట్టు కాకతీయుల కాలం నుంచే చెరువు తవ్వడం మొదలయ్యి రాను రాను వాటి ఆక్రమాలు వాటిని వాడేసుడు వాటి మటిమూసుడు ఎవ్వరు తూరు పట్టించుకున్న వాళ్ళు లేరు, మత్తడి పట్టించుకున్న వాళ్ళు లేరు. వాటికి నిండా నీళ్లు నింపాలనే ఆలోచన చాలా మందికి తగ్గి కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి కార్యక్రమం ఏం చేసేదయ్యా అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 11,000 చెరువులను మంచి చేయాలి. దాంట్లో మన జగిత్యాల నియోజకవర్గంలో 172 చెరువులను మనం కూడికరిస్తున్నాం, మత్తడి ఇంతకు మన దేవుదేవాలో వర్షం వస్తుంటుంది. పైన కూడా ఎక్కువ పారకాలు తగ్గిపోయినాయి, ఎందుకంటే ఒకటి పంపులు రైస్ బిల్లు ఇంకేందని కాబట్టి నీళ్ళు వస్తున్నాయి, మనమందరం తాగుతుంది. కానీ నీళ్ళు ఇక్కడ కాదు, ఇవాళ ఆ కాలంలో నీళ్ళు అందరికెళ్ళి వరే నీళ్ళు వీడికైతే వీడికెళ్ళి కళ్ళపల్లి కళ్ళపల్లికెళ్ళి చిన్న తిప్పనపేడ తిప్పనపడికి గుల్లపేట గుల్లపడికి అనంతరం ఎట్లా ఆఖరికి గోదావరి దాక ఈ మత్తడి దుంపుతూనే అవన్నీ ఇటు నీళ్ళు అటు చేపలు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న విధానం మన గ్రామ పెద్దలు కూడా పేరు పేరున అందరం కూడా ఆ కాలువ పని తెచ్చి తిరిగినాం. ఆ తిరిగే సందర్భంలో నేను పట్టం కూడా పడింది తెలు. తర్వాత ఆ చిన్న కాలువను సాఫ్ చేయించినాం. ఒకరిద్దరికి ఇబ్బంది అయింది కావచ్చు, కానీ కాలువ మనం వాళ్ళ ఇబ్బంది కాదు, కాలువ ఎప్పుడో తగ్గింది. దాన్ని మూత పడితే మేము అందరు చేస్తూ ధైర్యంగా జేసీబీ పెట్టి ఆడికి వెళ్ళి కాలువ సాఫ్ చేయించాం. ఇవాళ చెర్రల నీళ్ళుండి మన భక్తడి దుంకి కళ్ళపల్లి రైతులకు మన జయకాల గంగపుత్రులకు ఇక్కడ గంగపుత్రులకు అందరికి కూడా పుష్కలంగా ఇవాళ చేపలు కానీ నీళ్ళు వచ్చినాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తా, మీకు ఆ చెరువు కెనాల్ కింద కిందికున్నారు, కెనాల్కు మీదికి చెరువు కుండలే అయిపోయింది. కాలువ నాది కూడా 24 ఎకరాల భూమి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టింది, ఐకేపీది ఎస్సీ కాలేజ్ భూమి అంతా మా నాది చాలా కోట్లు రాస్తుంది పోతే పోయింది. కానీ చెరువు ఎండిపోయి 20 ఎండాయి. కానీ ఒక్కసారి బాగా వాళ్ళు పడితే వీడు వాళ్ళు ఎవరు వచ్చింది వరద ఎండాకాలం వచ్చారు మరి ఇంటికి పోతాయి కదా ఎప్పటికప్పుడు లేకపోతే. కానీ ఇవాళ కాళేశ్వర ప్రాజెక్టు నడుపుతారు, ఇవాళ ఇంకా వరద వాగులు రాలే, కానీ వరద కాలువలకు వెళ్ళి పైపు నిండా నీళ్ళు చెరువులకు ఇట్లా పారుతున్నాయి. వరద కాలంలో నిండు ఉంది, నీ చుట్టాలు పోతారు మన చుట్టాలు ఊరాపురం వడ్డాడు అటుంటే అడుగుతారు గోసేది అంతరాలు గోసేది. ఇవాళ 40 కుటుంబాలు గంగపుత్రులై బొంబాయిలో బతికేటోళ్ళు ఇవాళ వచ్చారు. ఇవాళ వాళ్ళ కాలు సంతోషంగా ఎంతున్నారు చెప్పనాలే కాదు. నిన్న కాక మొన్న రేపు పెళ్ళి పిల్లడానికి ఆయన ఇంజనీరింగ్ చదివాడు వచ్చి సందర్భమే కాదు గౌడ్స్ మా ఈత చెట్లు తాడి చెట్లు కూడా మంచిగానే అని చెప్పుకుంటా తిన్నని చేపాలి సార్ అని చెప్తా. ఇటు మొట్టలు ఈ కాలంలో వాళ్ళిద్దరు చదువుకున్నారు అంటే మా ఎరకల మీకు ఇది చేపలు చూడలేదు సార్ అన్న. అంటే ఈ రకంగా అటు కేసీఆర్ గారి ఆలోచన ఇటు మన గంగమ్మ తల్లి దయవల్ల మన చెరువులన్నీ కూడా ఇదే విధంగా నిండే ఉండాలని వారి ఆశీస్సులతోటి అందరు ఆయుధ ఆరోగ్యంతో ఉండాలి. ఈ కరోనా ఒకటి ఉన్నది ఇప్పటికే ఎందరిదో ఇబ్బంది అవుతుంది, ఇంకెవరికి కూడా ఇబ్బంది కాకుండా కొంత జాగ్రత్తలు కూడా
తీసుకోండి, మీరు ఇక్కడ పూజ కొన్ని కార్యక్రమాలు అప్పుడు వీలైనంత వరకు మాస్కులు పెట్టుకోండి, దూరం ఉండండి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నా లాభాన్ని